హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసేమిటంటే మేమైతే అందరం కలిసి అయితే జాతరకి అయితే వచ్చాము. మంచిర్యాల దగ్గర ఉన్న బొక్కల గుట్ట దగ్గర ఉంటుంది జాతర. మన వాళ్ళు అయితే అందరు వచ్చేస్తున్నారు అక్కడి నుంచి వెళ్ళి. ఇప్పుడైతే మేము గుట్ట పైకి వెళ్ళాలి. మీకైతే చూపిస్తాం ఇక్కడ ఏమేమి ఉంటుంది అనేది, ఎంత పైకి వెళ్తాం అనేది. ఓకేనా మనం? ఓకే. చూడండి ఇక్కడ ఇలా ఉంది ఎంట్రన్స్. ఇక్కడ మంకీలు చూడండి, కుడుకలు తింటున్నాయి. ఇక్కడ అడవిలో నుంచి అయితే రావాలి. బండకైతే చెక్ ఉంది చూడండి. ఓకే, ఇట్లానైతే వెళ్ళాలి, గుట్ట మీదకైతే వెళ్ళాలి. చూడండి మంకీలు అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇప్పుడైతే మేమైతే అక్కడ గుట్ట పైకి అయితే వెళ్ళాలి. చూడండి ఎలా ఉన్నాయి గుట్టలు, చాలా బాగుంది లొకేషన్. చూడండి ఫ్రెండ్స్, మా డాడ్ అయితే మా మరదలను అయితే ఎత్తుకొని అయితే వస్తున్నాడు. ఈడైతే మా బామ్మర్ది చూడండి, అక్కంచెల్ అయితే వాటర్ అయితే వస్తున్నాయి కిందికి. చూడండి ఇక్కడనైతే పడుతున్నాయి. ఓకే, ఇప్పుడైతే వెళ్తున్నాం మేమైతే. ఫస్ట్ అయితే మా బాబాయ్ ఉన్నాడు చూడండి, ఇంత పెద్ద కొండ ఎలా ఉందో. ఓకే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే దారి అయితే ఇలా ఉంది చూడండి. గుట్ట అయితే ఎలా ఉందో చూడండి. చూడండి మా మమ్మీ వాళ్ళు అయితే ఇక్కడి వస్తున్నారు, మా బాబాయ్ మా డాడీ ఇలా ఇక్కడనైతే ఉన్నాడు చూడండి. ఇంత పెద్ద అడవి. ఓకే, ఇప్పుడైతే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడి చెల్లి అక్కడ రాకనైతుంది దారి వచ్చేసి చూడండి ఎలా ఉందో. కిందనైతే అడవి. చూడండి బండ నుంచి అయితే ఎలా కారుతున్నాయో నీళ్ళు, చాలా బాగుంది. ఇక్కడనైతే అక్కడ వెళ్తున్నాడు మా బామ్మర్ది ఉన్న మా పెద్దన్న. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఏనుగు విగ్రహాన్ని అయితే బండ మీద అయితే చెక్కారు చూడండి. మా బామ్మర్ది అయితే అక్కడ ఉన్నాడు. మా మమ్మీ వాళ్ళు ఇక్కడి నుంచి ఎంత పెద్ద లోయ ఉందో చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద లోయను, చాలా పెద్దగా ఉంది. ఇక్కడి కింద పెడతానైతే ఇక్కడికి అయితే వెళ్తాము. ఎక్కడికి వెళ్తాం మనం? అంతేనా? చూడండి ఫ్రెండ్స్, అక్కడ అయితే ఒక గుహ అయితే కనిపించింది నాకైతే. గుహ చూడండి ఎలా ఉందో. అయితే గుహ ఉంది, గుట్ట చూడండి చాలా చాలా పెద్దగా ఉంది. ఓకే, ఇప్పుడైతే వెళ్తున్నాము మేమైతే ఇటు వెళ్ళాలి. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే చాలా పైకి అయితే వచ్చాము, దగ్గరికి అయితే వచ్చాము చూడండి. ఇందులో నుంచి మనం అయితే వెళ్ళాలి, ఇక లైన్ లో నిలబడాలి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే ఒక పెద్ద గంటనైతే ఉంది, అలాగే దేవుడు కూడా ఇక్కడనే ఉన్నాడు చూడండి. ఇక్కడ లోయలు అయితే అక్కడ వాటర్ అయితే వెళ్తున్నాయి చూడండి. ఇవన్నీ అయితే మంకీలు ఉన్నాయి ఇక్కడ. చూడండి ఇక్కడ చాలా దూరం.
కుబేర స్వామి మండపం. ఇందులో అయితే వాటర్ ఉన్నాయి. ఇందులో అయితే మనం లోపలికి వెళ్ళాలి. మనం చూడండి, నీళ్ళ అయితే మనకు నాగరాజ దేవుడు అయితే ఉన్నాడు. మనం ఇద్దాం, ఓకే కదా? చూడండి ఫ్రెండ్స్, అక్కడైతే కొండ అయితే ఎలా ఉందో చూడండి. చూడండి ఏదో డిజైన్ లాగా ఉంది, చెక్కినట్టే. అది చూడు అక్కడ. అదే చూడండి, అక్కడ కింద కొట్టే గంట సౌండ్ ఇక్కడికైతే వినొస్తుంది. మనం ఇప్పుడు వెళ్ళొచ్చిన గుడి అయితే ఇక్కడ లోపల బండకే లోపల చెక్కారు, మొత్తం చెక్కి చేశారు. ఇక్కడ అయితే ఒక దేవత ఉన్నది. ఫ్రెండ్స్, ఫైనల్లీ మేమైతే గుట్ట పైకి చేరుకున్నాము. గుట్ట పైన వచ్చేసి ఇక్కడైతే వాటర్ ఉన్నాయి. చూడండి, ఇక్కడైతే ఒక చెరువుంది. చూడండి, అదంతా మంచిర్యాల సిటీ. ఇక్కడైతే బావిలు చూడండి. ఇందులో అయితే బావిలు ఉన్నాయి. కారు అక్కడ చెట్టు వైపు అటు పక్కకు పెట్టాము. మేము అది ఇంత దూరం ఇట్లానే ఎక్కేసాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేమైతే బావిలు అయితే చూసాం పైకి ఎక్కి. ఇప్పుడైతే కిందకైతే వెళ్తున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇక్కడైతే హోల్స్ అయితే ఉన్నాయి కదా, అందులో కాన్ కింద పడకుండా వేస్తే మంచిది అవుతా. ఓకే, ఇప్పుడైతే నిన్న అయితే వేస్తున్నా వన్ రూపీ కాయిన్. కింద పడదు మనం, కింద పడ్డది మళ్ళీ ఇంకోసారి మళ్ళీ కూడా కింద పడ్డది మనం లాస్ట్ ఈసారి. కింద పడ్డది వెంకటేష్ పడ్డది గన్లేదు మనం అది లాస్ట్కి. చూడండి మొక్కిండు కోసం ఇక్కడికైతే వచ్చాము. వెళ్తున్నాము, దేవుడు దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడైతే వెళ్తున్నాము మనం వాళ్ళైతే అక్కడ మేకనైతే కడిగిస్తున్నారు. మటన్ అయిపోయింది, మంచిగా తింటాం.